ఆంధ్రప్రదేశ్ విజయం. కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడింది. గెలవగానే నేను చెప్పింది కూడా ఒకటే, ఏ పార్టీ కూడా మనం పగ ప్రతీకార రాజకీయాలు ఉండవు, ద్వేషించం, చాలా మర్యాదగా వినమ్రతతోటి ఉన్నాం. దశాబ్దం పైన నన్ను వ్యక్తిగతంగా తిట్టారు, కించపరిచారు, అవమానం చేశారు. చాలా అవమానాలు పొందాం, పరాభవాలు చెందాం. ఏ రోజు పల్లెత్తు మాటల్లో స్థాయి పెరిగిపోయి ఏ ఏడు కొండల వాడైతే ఏ కలియుగ దైవం ఆయనకు కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఊరుకుంటాం, మాట్లాడకుండా ఎందుకుంటాం? ప్రతి ఎలక్షను ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తామా? అన్ని రాజకీయాలేనా? అన్ని ఓట్ల కోసమేనా? నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని ప్రార్థన చేశాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా తల్లి పాదాల సాక్షిగా, వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా ఏ రోజు కూడా ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాదు అనుకున్నా, కానీ వైసీపీ నాయకులు తెప్పించారు ఈ రోజున. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. దీనినే ఎమినెంట్ జ్యూరిస్ట్, లీగల్ లూమినరీ నాని భాయ్ పాల్కీవాలా గారు చెప్పారు ఒక మాట, ధర్మో రక్షతి రక్షితః అని. ఆయన చెప్పిన మాట, లా ఈజ్ కోడిఫైడ్ ధర్మాన్ని, ధర్మాన్ని ఒక క్రమంలో బిగిస్తే, ఒక చట్టంలో బిగిస్తే అది చట్టం అవుద్దని. ఈ రోజున నాకు అన్యాయం జరిగింది, నేను బయటికి రాలా. అన్ని ధర్మాలకి గౌరవం ఇచ్చే సనాతన ధర్మానికి ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా అవమానం చేస్తూనే ఉన్నారు, భరిస్తూనే ఉన్నాం. కల్తీ ప్రసాదాలు పెట్టారు. ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను, అపచారం జరుగుతోంది, సరిదిద్దుకోండి అని చెప్పాను. విన్లా 11 సీట్లకి భగవంతుడు కుదించిన బుద్ధిరాల కొంత నేను ఈ స్పీచ్ కొంత ఇంగ్లీష్లో కూడా మాట్లాడాల్సి వస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అర్థం అవ్వాలంటే కొంత ఇంగ్లీష్లో తప్పదు, అక్కడక్కడ కొంచెం సహకరించండి. This is regarding మీరు ఇక్కడున్న యువతకి, ఇది ఎలక్షన్ సమయం కాదు, వినండి, ఇది ఎలక్షన్ సమయం కాదు, సినిమా సమయం అంతకంటే కాదు, ఇది భగవంతుడి సమయం. ఇది
ముస్లింస్ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి, ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. మీరంతా వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు. మనం గోవింద అన్నం ఆగం. మనం మన దేశ దౌర్భాగ్యం, దేశ దౌర్భాగ్యం. మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. సినిమా హీరోలకి, నేను కూడా సినిమా హీరోనే, ఎప్పుడు గౌరవం ఇవ్వాలి, ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అది నేర్చుకోవాలి. మీరందరూ యువత, వచ్చే తరానికి మీరు నాయకత్వం వహించేవాళ్ళు. నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజేలు కుట్టించుకోవడానికి రాలా, గొడవ పెట్టుకోవడానికి వచ్చాను. ఎవరైతే సనాతన ధర్మ విరోధులో, ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున. దయచేసి శ్రద్ధగా వినండి. టుడే టు ద ఎంటైర్ నేషన్ ఐఎమ్ అడ్రెస్సింగ్ దిస్ ఫ్రమ్ తిరుపతి రిగార్డింగ్ ద డెసెక్రేషన్ ఆఫ్ లార్డ్ బాలాజీ. ఐ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నాట్ యాజ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాట్ యాజ్ జనసేన పార్టీ ప్రెసిడెంట్, బట్ యాజ్ అన్ యావరేజ్ సిటిజన్ ఆఫ్ భారత్, ఆఫ్ అ నేషన్, అండ్ యాజ్ అ ప్రాక్టీషనర్ ఆఫ్ సనాతన ధర్మ. I came in front of you all. Oka deputy CM gaano, Janasena party adhyakshudu gaano, nenu ikkadiki raala sagatu bharatiyuduga, sagatu hindava dharmanni paatinche hinduuga nenu mee munduku vachanu. Sagatu bharatiyuduga naa sanatana dharmanni, నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను. ఇస్లాం, క్రిస్టియన్, సిక్, బౌద్ధం మొదలగు అన్య మతాలని గుండెల నిండుగా గౌరవిస్తాను. ఐ వర్షిప్ మై హిందూ సనాతన ధర్మ అండ్ ఐ రెస్పెక్ట్ ఇస్లాం, క్రిస్టియానిటీ, సిఖిజం అండ్ బుద్ధిజం అండ్ ఆల్ ద ధర్మాస్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వరల్డ్. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం, ఇతర మత ధర్మాలని గౌరవించేది సనాతన ధర్మం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన జనరాజ్యతంత్రాః శుభమస్తు పశుపక్షి వృక్షకీటేభ్యః లోకాః సమస్తా సుఖినో భవంతు. ఇది ఈ ప్రపంచం కేవలం మనుషులు ఒక్కలే బాగుండాలని కోరుకోలా, వసుదైక కుటుంబకం, పశువులు, పక్షులు, మనుష్యులు, అన్ని ధర్మాలు, అన్ని జాతులు, అన్ని ప్రాంతాలు, అన్ని దేశాలు, అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. ధర్మానికి నిలువెత్తు స్వరూపమైన సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన అదే కలియుగంలో మనం శ్రీ వెంకటేశ్వరుడు బాలాజీ పెరుమాళ్ అనే భక్తి శ్రద్ధలతోటి
కొలుచుకునే తిరుమలలో వెలసిన ఏడు కొండల వారికి ప్రసాదంలో అపచారం జరిగింది. దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే దానిని రాజకీయం చేయొద్దంటారు, అపహాస్యం చేస్తారు, అవహేళన చేస్తారు. నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు. వన్ ఐ ప్రాక్టీస్ మై ధర్మ, వన్ ఐ ప్రాక్టీస్ మై సనాతన హిందూ ధర్మ, ది సో కాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్ ట్రై టు పుట్ మీ డౌన్, ట్రై టు పుట్ అస్ డౌన్, ట్రై టు మార్కెట్ అస్, ట్రై టు రిడిక్యూల్ అస్. దిస్ ఇస్ వాట్ ఎన్ యావరేజ్ సనాతని హిందూ హ్యాస్ టు గో త్రూ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్. ఇఫ్ ప్రాక్టీసింగ్ మై ఓన్ ధర్మ ఈజ్ అ సిన్ టు ద సో కాల్డ్ పీపుల్ హు కమెంట్ ఆన్ అస్, ఫర్ ద సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, దెన్ లెట్ మీ టెల్ యూ, ఐ విల్ మేక్ మై స్టాండ్ క్లియర్ టు యూ టుడే. ఐ యామ్ ఎన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ. ఆమెన్. అన్అపాలజెటిక్ సనాతని హిందూ. బట్ ఐ విల్ రెస్పెక్ట్ ఇస్లాం, ఐ రెస్పెక్ట్ క్రిస్టియానిటీ, ఐ రెస్పెక్ట్ సిక్కిజం, ఐ రెస్పెక్ట్ బుద్ధిజం అండ్ ఆల్ ద అదర్ ధర్మాస్, బట్ ఐ యామ్ ఎన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ. లెట్ మీ బి వెరీ క్లియర్ టు యూ గైస్. And I will also safeguard, I'm conveying this to the so-called secularists who ridicule my Sanatana Dharma. Let me tell you today, and I will safeguard my Sanatana Dharma with my life. If it gets attacked, trivialized and abused, if I have to lose everything, including my life and my political position as deputy CM and this political power, I am ready to let it go. This is a oath I have taken in my life when I was at the age of 21 in the same Tirupati, when I was looking at the foothills of Lord Balaji, looking at the caption, looking at the shloka, dharmo rakshita rakshitaha, dharmani rakshise dharmani rakshistunani. ఇక్కడున్న మీ అందరికీ తెలుసు, నేను ధర్మం పట్టుకుని నిలబడ్డాను ఎన్ని సంవత్సరాలు. ఎప్పుడు ధర్మం తప్పలా. ఇదే సభలు చేసేటప్పుడు నమాజ్ వినిపిస్తే ఆపేసి నా గౌరవాన్ని ప్రకటించిన వాడిని. ఒకటి కాదు, రెండు కాదు, అనేక పర్యాయాలు. నిన్న నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్సీ, వాళ్ళ మదర్ రష్యన్ ఆర్థడాక్సీ చర్చికి సంబంధించిన వ్యక్తులు, నా కూతుర్ని తిరుమల తీసుకెళ్తే అది నేను ఇంట్లో పూజలు చేసినా కానీ ఇక్కడికి వచ్చి నేను నా చిత్తశుద్ధి చూపించాను, నా కూతురు చేత డిక్లరేషన్ ఇప్పించాను నేను. వాళ్ళందరికీ చెప్తాం, నన్ను విమర్శించే వాళ్ళందరికీ చెప్తున్నా, ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో, ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో, గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో,
అదే నా రస్తా. ఏ రస్తాలో కూడా సంకెళ్ళు కూడా సవాల్ చేస్తాయో, ఏ రస్తాలో కూడా అపజయం కూడా అగ్ని జ్వాలయ మండుతుందో అదే నా రస్తా. ఏ రస్తాలో మరణం కూడా మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రస్తా. అందుకే పరాభవం చెందిన, పరాజయాలు పొందిన, ఎందుకు కదలకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటానంటే, నా సనాతన ధర్మం మీద నాకున్న అచంచలమైన విశ్వాసం. ఈ మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు. గతంలో శ్రీరామచంద్రుణ్ణి, మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షలతో కొడుతూ, చెప్పులతో కొడుతూ